గుంటూరు జిల్లా తెనాలిలో దొంగతనం కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎస్పీ శ్రవంతిరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక వంటన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సీఎం కాలనీకి చెందిన దేవరకొండ బాలకృష్ణ అలియాస్ బాలు, కట్ట వెంకటేశ్వర్లు పట్టణంలోని సత్యనారాయణ టాకీస్ రోడ్లో గల సెల్ పాయింట్లో షట్టర్ పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారని, షాప్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా అదే ప్రాంతానికి చెందిన సెల్ పాయింట్లో కూడా షట్టర్ పగలగొట్టి సుమారు 26499 రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారని డీఎస్పీ వివరించారు. ఈ రెండు కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వంటన్ సీఐ కె చంద్రశేఖర్ రావు కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. తెనాలి వంటన్ పరిధిలోని 135/20, 135/22 క్రైమ్ నంబర్ అంటే అందులోని షట్టర్ దొంగతనం చేసి షాప్ నుంచి మొబైల్స్ చోరీ చేశారని చెప్పి కంప్లైంట్ కాగా ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి దాంట్లో దర్యాప్తు చేస్తూ ఉండగా మనకి ముద్దాయిలు ఇద్దరు పేర్లు దేవరకొండ బాలకృష్ణ, కట్ట వెంకటేశ్వర్లని ఇద్దరు ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. అనుమానంగా ఉంటే పట్టుకుని వారిని విచారించగా వాళ్ళు ఈ లక్ష్మీ నరసింహ మొబైల్ సత్యనారాయణ టాకీస్ రోడ్లో ఉన్న మొబైల్ షాప్ని వాళ్ళ ఆటోలో తిరుగుతూ ఒక పలుగుతోటి దాన్ని ఆ షటర్స్ కొన్ని లాక్స్ని బ్రేక్ చేసి షటర్ యూజ్ చేసి షటర్ ఆ లోపల ఉన్న రెండు మొబైల్స్ మరియు కొంత క్యాష్ని తీసుకు దొంగిలించారు. దాని మీద ఫస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని విచారిస్తూ ఉండగా తదుపరి ఇంకో కేసులో కూడాను ఇంకో షాప్లో కూడాను వీళ్ళు ఇలాగే చేసినట్టు ఒప్పుకోయింటి కన్ఫ్యూస్ అయ్యారు. కన్ఫ్యూషన్ వాళ్ళ కన్ఫ్యూషన్ మీద వాళ్ళ దగ్గర తగ్గిపోయిగా ఆ క్రైమ్లో ఉన్న దొంగలించిన వివో మొబైల్ ఫోన్, తర్వాత లావా A7 స్టార్ మొబైల్ ఫోన్, ఇంకో రెండు ఫోన్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంకో క్రైమ్లోని రెండు కూడా తెనాలి వంటౌన్ ప్రైజ్లో ఉన్న ఒకటి లక్ష్మీ నరసింహ మొబైల్స్ షాప్, ఒకటి ఇంకొకటి సత్యనారాయణ టాకీస్ రోడ్లో ఉన్న వెంకటేశ్వర జనరల్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ ఆ షాప్లోని కూడాను వివో మొబైల్ ఫోన్, లావా ఫోన్ ఒకటి, ఇంకో ఫోన్, ఇంకో రెండు స్మార్ట్ ఫోన్స్ కూడాను మొత్తం టోటల్గా 4 ఫోన్స్, 5000 క్యాష్, టోటల్ ప్రాపర్టీ వర్త్ 47,000 ఉంటుంది. ఓన్లీ మొబైల్స్ వరకు అయితే 38,000 వరకు కూడాను రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిల దగ్గర నుంచి ఈ ముద్దాయిలు రెగ్యులర్గా ఇట్లా చేస్తూ ఉన్నారు, అంటే ఒక దాంట్లో ఒక క్లాఫీస్ చేస్తూ ఉన్నారు. క్రైమ్ పార్టీ కూడా మంచిగా తిరిగి ఆ ముద్దాయిని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశారు. ఈ కేసులో బాగా కష్టపడి ముద్దాయిని పట్టుకున్నారు తెనాలి వంటౌన్ సీఏ గారికి మరియు వాళ్ళు ఎస్ఐ ఉమామహేశ్వర అండ్ ఇందులో వర్క్ చేసిన క్రైమ్ పార్టీ అందరికీ కూడాను కంగ్రాచులేషన్. అలాగే ప్రజలందరూ కూడాను ఎవరైనా ఈ మధ్య షట్టర్ ఆఫెన్సెస్ ఖచ్చితంగా పట్టుకుంటున్నాము, తెనాలి వంటౌన్ పరిధిలోని పట్టుకున్నాము ఈ ఇద్దరు ఆఫెండర్స్ని మరియు రెండు కేసుల్లో. తర్వాత జీతంలో కూడాను మొన్న ఒక ఇంట్లోని లాక్ చేసి మనిషి ఈ ఇంట్లో వస్తుంది ఇవన్నీ కూడా చోరీ అని చేస్తూ అందులో కూడాను ముద్దాయిని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే మీరు ఎక్కడైనా సరే ఏదన్నా లాక్ చేసుకొని ఇల్లు లాక్ చేసుకొని వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మాకు ఇంటిమేట్ చేయండి. మాకు రీసెంట్గా ఇల్లు 10 డేస్ లాక్ చేసుకుని వెళ్తున్నప్పుడు పోలీస్ వారికి ఇంటిమేషన్ లేకపోవడంతో అక్కడ ఆ 10 డేస్లో ఏ రోజు అఫెన్స్ జరిగిందో కూడా మేము డిటర్మిన్ చేయడానికి మాకు కష్టంగా ఉంది. సో దయచేసి మీరు 10 డేస్, 15 డేస్ ఇల్లు వదిలి వెళ్తున్నప్పుడు